సంపాదించే సాడే తిని ఖర్చు పెట్టే సాడే బారా. ఒరే ఇంజనీరు, లిమిట్ దాటి రాంగ్ సైడ్ పోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒరే బుజ్జి నాన్న, ఈ రోజుల్లో వేషాలు వేయకపోతే పనులు జరగవురా. చూడు, నాకు తెలివి, లక్షాధికారిని కావడానికి ప్లాన్ ఉంది, కానీ పెట్టుబడి పెట్టడానికి డబ్బు లేదు. డబ్బు గల వాళ్ళని పట్టాలంటే ముందు మనం డబ్బు ఖర్చు పెట్టాలరా. ఏది, నా దగ్గర అప్పు తీసుకున్నా? ఎవడ్రైడే, ఒరే ఇంతకీ ఎవడన్నా పడ్డాడేమిట్రా? ఒక కోటీశ్వరుని ఇప్పుడే కలవబోతున్నా. మన ప్లాన్ సక్సెస్ అయిందా? లాక్స్, లక్షలు రా, లక్షలు. ఈ కొడుకు దేన్ని చూసో? నేను తెలుసుకోవచ్చా? మిమ్మల్ని చూసే. నన్ను చూస్తే మీ ముఖం ఆడమొక చూడని ముఖం లా కనిపిస్తుంది. కనిపిస్తుంది, నేను చూశాను చాలా మొహాలు, కానీ ఎప్పుడు ఎక్కడ ఇలాంటి మొహాలు చూడలేదు. ఏ మిస్టర్, ఇక్కడి నుంచి వెళ్ళు. ఓహో, వెళ్ళాల్సిందే, కానీ నేను కాదు, మీరు. ఈ టేబుల్ నేను రిజర్వ్ చేసుకున్నాను, కాసేపట్లో ఇక్కడ ఒక ముఖ్యమైన మనిషిని కలవబోతున్నాను. ఏమి నువ్వా? నోను. ఏమే నువ్వా? ఏమి నువ్వా? నెవర్. క్షమించండి, మీతో మాట్లాడేవారు ఇక్కడ ఎవ్వరు లేరు. క్షమించండి, నాతో మాట్లాడే అర్హత మీలో ఏ ఒక్కరికి లేదు.
పాపం ఇక్కడ ఇండస్తా వెళ్ళం ఇక్కడే ఉంటాం అవసరమైతే మేనేజర్కి రిపోర్ట్ చేసుకోండి రిపోర్ట్ చేయడం ఆడవాళ్ళ లక్షణం నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ ఒక్క క్షణంలో వెళ్ళగొట్టగలను అలాగా సరే చూద్దాం మీరేమీ చూడక్కర్లేదు నేనే చూసుకుంటా వింటే చాలు వింటే చాలు చాలు సిగ్గులేదు లజ్జలేదు పాతకాలపు రీతి లేదు అచ్చమైన ఆడతనము మచ్చుకైన కానరాదు మచ్చుకైన కానరాదు ఆహాహా చూడు అందము చూడు ఆడదియా ఇది ఆడదియా పౌడరు పులిమిన ముఖమును చూడు ఆడదియా ఇది ఆడదియా 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 ఆహాహా చూడు అవ్వవ్వ చూడు ఆడదియా ఇది ఆడదియా పెదవికి గోళ్లకు రంగులు మెత్తి మూరెడు చీరను మొలపై కట్టి రంజుగా కురచగు రవిక బిగించి తడబడి తక్కుటిక్కు అడుగేస్తూ ఉన్నది అయ్యయ్యో చూడు ఆకారం చూడు అయ్యయ్యో చూడు ఆకారం చూడు ఆడదియా 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 ఆహాహా చూడు అందము చూడు ఆడదియా ఇది ఆడదియా ఎత్తుగా గుడివలె నెత్తి నసిగముడి మెల్ల కంటికి నల్లటి జోడు నీటుగా లప్పెడు కాటుక వేసి జులుగు ఒడలి పస బయట పడేసి గంతులు వేసే గజ్జల గుర్రం వరవ్వా నువ్వా వయసెంత అవ్వా అయ్యయ్యో చూడు ఆకారం చూడు అయ్యయ్యో చూడు ఆకారం చూడు ఆడదియా 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 ఆహా చూడు అందము చూడు ఆడదియా ఇది ఆడదియా పౌడరు పులిమిన ముఖమును చూడు ఆడదియా ఇది ఆడదియా 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 ఏమండి నేను ఇంత కష్టపడ్డా మీలో ఏమాత్రం చలనం లేదే కూర్చోండి మీ పాట నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఒక పాట కచేరీకి ఎంత తీసుకుంటారు పాట కచేరీయా అవును మీరు హరిదాస్ కదా ఇంకా నయం రావడాసం లేదు ఏమండి నేనెవరో మీకు తెలియదు ఎవరు నేను ఒక ఇంజనీర్ ఇక్కడే ఇంకో 5 నిమిషాల్లో కోటీశ్వరుడు మాధవరావు గారితో మాట్లాడబోతున్నాను మాధవరావు గారే ఆయనతో లక్షలతో సంబంధించిన వ్యవహారం మాట్లాడబోతున్నా మీరు చాలా గొప్పవారే ఏదోనండి మీ పేరు రమేష్ ఏం తమాషాగా ఉందా చూడండి ఆ పెద్ద మనిషి వచ్చే టైం అయింది మీ కుశల ప్రశ్నలు మానే దయచేస్తారా సరే చూడండి వారి కోసం మీరెదురు చూడటంలో నాకేం అభ్యంతరం లేదు కానీ వారు ఈ రోజు ఇక్కడికి రారు
ఏమంటున్నారు? నిజమే అంటున్నాను. రేపు సాయంకాలం సరిగ్గా 7 గంటలకి మిమ్మల్ని వారింటికి రమ్మన్నారు. మీరు వారి సెక్రటరీయా? కాదు. మరి నేను నేను వారి అమ్మాయిని. మీరు మీరు నాకు ప్లిమౌత్ బ్యూకో కావాలి. నేను ఆ కారులో వెళ్ళి దిగానంటే నన్ను చూసి వాళ్ళంతా చిత్తైపోవాలి. నిన్ను చూసి చిత్తయ్యేవాడు ఎవడరా? ఒక కోటీశ్వరుడు. నేను ఇప్పుడే వాళ్ళ అమ్మాయితో మాట్లాడి వస్తున్నా. ఓహో, అంతేకాదురా, రేపు సాయంత్రం ఆ పెద్ద మనిషి నాతో ఒక బిజినెస్ విషయం మాట్లాడడానికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇచ్చాడు చచ్చాడు. ఒరే, నా మాట నమ్మరా, నేను చెప్పేది నిజంరా. నాకు మంచి బర్త్డే ఏర్పాటు చేసి పెట్టరా. బాబా బోరే, గడ్డ మంచి పెట్టరా. కథాటం దొరుకుతుంది. 25, 25, 30, 30. నువ్వు కారు తీసుకురాకపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావా? ఏమి చేయలేదు. దుప్పతగా రే, ఇంతకీ నువ్వు అడిగింది రెండెడ్ల బండ, ఒంటెద్ది బండ, జట్కా బండ. ఆరిని దుప్పతగా నమస్కారం సార్. నేను సార్ ఓరి ఏడు షో నువ్వట్రా. ఎరా బుజ్జి, బాగున్నావా? ఓ, బాగున్నాను సార్. సార్, ఒక పని మీద వచ్చాను సార్. ఆ పనికేం జరిగిందంటే దుంపతగా మనకు బ్రహ్మాండం అని పేరు వస్తుంది సార్. ఒరే 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 ఒరే, బూట్రా అది. దుంపతగా బూట. ఒరే బుజ్జి, ఈ కాళ్ళు పట్టుకుని ఏడ్చే బుద్ధి నీకు పోలేదురా. సార్, ఈ లోకంలో నేను ఇద్దరు కాళ్ళు పట్టుకుంటాను సార్. ఒకరు మీరు, రెండోది భగవంతుడు. ఏడ్చో ఇంకా లేదు సార్. సార్, మీ దయ వల్ల టీఓడి అయ్యాను సార్. అదేమిట్రా అది? ఎంఏడి టాక్సీ ఓనర్ డ్రైవర్ అంటే మిస్టర్ టీఓడి. పాకోడి చాలా బాగుంటాయి సార్. ఏడ్చావు కానీ. ఒరే బుజ్జి, నీకు పాత బుద్ధులు పోలేదురా. పాత బుద్ధులే? అందులో ఏది సార్? అదిగో ఈ తెగవాగే బుద్ధి. ఏడ్చేదేదో క్లుప్తంగా ఏడవాలి. సరిగ్గా ఏడు. సరే సార్. సహాయం ఏంటి? కారు 2 గంటలు. ఏమిటో ఒకే రోజు. ఏంటి? పేదవాడ పెళ్లి. ఏమిటది? పెట్రోల్ మీద. ఏమిట్రా అది? పెళ్లికి కొడుతున్నావు, సరిగ్గా ఏడవరా. మీరే చెప్పారు కదా సార్ పొట్టిగా ఏడవమని. సార్, మీకే అర్థం కాలేదా? ఏడ్చావు రే, పొట్టిగా ఏవద్దు కానీ పొడుగ్గా ఏడు. అలాగే సార్. సార్, రేపు నా ప్రాణ స్నేహితుడు పెళ్లి సార్. 2 గంటలు కారు ఇచ్చారంటే పెళ్లి జామ్ జామన అయిపోతుంది సార్. ఏం బుజ్జి, నీ పెళ్లికి మాకు పిలుపు లేదా? పెళ్ళా నాకా? ఏమిటి గీత, మా కథే అడ్డంగా తెప్పిస్తున్నావు. ప్రతి చిన్న విషయం గురించి తల ప్రాణం తోక తీసుకొస్తాడమ్మా. లేకపోతే తోక ప్రాణం తలకొస్తుంది సార్. ఏడ్చాలే కానీ ఆ ల్యాండ్ మాస్టర్ తీసుకో. ల్యాండ్ మాస్టరా? ల్యాండ్ మాస్టర్ ఎరా? బ్యాండ్ మాస్టర్ ఏమైందిరా దీనికి? ఏమైందా? 3 మాసాల క్రితం ఒక ముసలమ్మ జుట్టు పట్టుకుని 3 మైళ్ళు సరాసరి లాక్కుపోయింది. అప్పుడే మర్చిపోయారా సార్? బుజ్జి, ఇంతకీ నీకేం కావాలంట? అదిగోండి, ఆ పెద్ద కారు కావాలి. సరే, ఆ కారే తీసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. సార్, కారు తాళాలు ఎక్కడున్నాయి? కారులో ఏడుస్తున్నాయి. ఓ, కారు ఎక్కడుంది సార్? తాళాలు ఉన్న చోట ఏడుస్తుంది. ఓ, మరి డ్రైవర్ ఎక్కడున్నాడు సార్? ఇక్కడ ఏడుస్తున్నాడు. ఓ, ఐఎమ్ సారీ సార్. తొందరగా రారా, చెప్పినట్టు కారు తీసుకొచ్చాను. ఎయిర్ కండిషన్, ట్రిపుల్ కలర్ రేడియో, వైట్ వాల్ టైర్, తెలుసా? గ్రేట్ బుజ్జి, గ్రేట్. వండర్ఫుల్ కార్, వండర్ఫుల్. సారీరా. నో మెన్షన్. కొంచెం మెల్లగా పోనవరా. రే, నీకేనా చెప్పాను? కొంచెం జోరు తగ్గించిపోయి. అత్తవారి సొత్తులు ఆకాశంలో ఎగిరిపోతున్నావు. నేను అనుకున్నట్టు ప్లాన్ సక్సెస్ అయిందా? ఒక్క కార్ ఏమిటిరా, ఇలాంటివి 10 కార్లు కొంటాను. ఓహో, బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మరియు తాటిగా అంతన్నా అంట. వెనకటికి నీలాంటాడు ఒకడు. గేరు మార్చి దారికి రారా. ఒరే, ఇప్పుడు నువ్వు చూడడానికి బయలుదేరావే, పాపం ఆ కోటీశ్వరుడు ఎవడో. సస్పెన్స్ పేరు చెప్తే మజా పోతుందిరా. పోనీ వాళ్ళ అమ్మాయి పేరు చెప్పరా? ఆ అమ్మాయి పేరా? ఆమె పేరు అదృష్ట దేవత. ఒరే, ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా ఆ పెద్ద మనిషి పేరేమిటో తెలుసుకున్నాను. చెప్పనా? చెప్పు చూద్దాం. చెప్పమంటావా? చెప్పు. అదృష్ట దేవత గారి బాబ్. Thank you.
మరి బంగ్లాకి వస్తావరా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరు 7 గంటలకు రమ్మన్నారు. 7 o'clock షార్ప్. అది కాదండి, మీరు ఈ కార్లోనే? అవునండి, ఈ కార్లోనే వచ్చాను. ఏం చేయను చెప్పండి. పెద్ద వారింటికి వచ్చేటప్పుడు పెద్ద కార్లోనే రావాలి. ఇది బిజినెస్. ఇక ప్లెజర్ అంటారా? నాకు స్పోర్ట్స్ కార్స్ అంటే చాలా ఇష్టం. వండర్, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కారు మీదే? ఏమిటలా అంటారు? పోనీ మీ కారే అనుకోండి. అలాగా? అయ్యో 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 రమేష్, ఈ కారు వెళ్ళి కారు క్లీన్ చేయి. రమేష్, అది కదండి నేను చెప్పేది. కొంచెం నే డ్రైవర్, యజమాని చెప్పినట్టు చేయి. వెళ్ళి కార్ క్లీన్ చేయి. చూడండి, ఈ విధానం నా దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నాడు. లేకపోతే వెంటనే డిస్మిస్ చేసేవాడిని. పాపం పోనిద్దరు, మా డాడీ మీకోసం వెయిట్ చేస్తున్నారు. లోపల పదండి. ష్యూర్ ష్యూర్. సార్ 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 ఏం లేదండి, ఏం లేదండి, ఏం లేదండి. వీడి దుంపదగా మా యజమానే చూడ్డానికి వస్తున్నట్టు ఒక్క మాట నా చెప్పలేదే. చెప్తుంటే టైర్లో గాలంతా తీసి పారేసేవాడిని. ఈ గీత మరేను సరాసరి లోపలికే తీసుకుపోతాం. భగవంతుడా, ఇదే బా. ఇలాంటి ప్లాన్ ఇంత తక్కువ డబ్బుతో ఇంతవరకు ఎవ్వరూ ప్రారంభించలేదండి. ఇదే ప్లాన్ ఇంకొక ఇంజనీర్ అయితే 1 crore ఎస్టిమేషన్ వేస్తారు. మరి నువ్వు? 25 లక్షలండి. మిస్టర్ రమేష్, ఇది కూడా ఓ ప్లాన్ ఏంటయ్యా? ఏమన్నారు? ఇది ప్లాన్ ఏమిటయ్యా ఏడ్చి? బ్రహ్మాండమైన స్కీము. ఫ్యాక్టరీ నిర్మాణంలోనే ఒక నూతన శకం ఆరంభిస్తుంది. చూడు, నేను నీ గురించి అర్థం చేసుకుని ఏడ్చింది ఏమిటంటే నువ్వు ఒక శుద్ధ ఈడియట్వి. సార్, లేకపోతే ఏమిటయ్యా? నువ్వు ముందే ఈ ప్లాన్ నా దగ్గర తీసుకొచ్చుంటే ఎప్పుడో పని ప్రారంభించి ఈ పాటికి 1 crore సంపాదించి ఉండేవాళ్ళం అయ్యా. ఇప్పుడైతే మాత్రం ఏమించిపోయిందండి. ఈ రోజు పని ప్రారంభించిన సంవత్సరం తెరక్క ముందే 1 crore సంపాదించవచ్చు. పెట్టుబడి 25 లక్షలు చాలు. ఏడిచినట్టుంది. 25 లక్షలట. అదేమిటండి? 50 లక్షలయ్యా. 50 లక్షల? నీకు తెలివి ఏడిచింది, నాకు డబ్బు ఏడిచింది, లాభం చెరి సగం. ఇదేనయ్యా మన పార్ట్నర్షిప్. ఇంకా ఏం కావాలంటావు? థ్యాంక్ యూ, ఇంకేం ఎక్కర్లేదు సార్. ఫ్యాక్టరీ నిమిత్తం స్థలం వినా నాన్న, కొత్తగూడెంలో మన స్థలాలు ఉన్నాయిగా. ఎస్ రమేష్, నువ్వు కొత్తగూడెం వెళ్ళి మా స్థలాలు చూసిరా. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ గుడ్ లక్. గుడ్ లక్. మాట్లాడిందంతా బాగానే ఉంది నాన్న. నేను ఒక ఐడియా చెప్పనా? గో అహెడ్. వై నాట్, చెప్పండి. ఈ ప్లాన్ లో మీరు కూడా కొంత డబ్బు పెడితే. ఓహో, దానికే? ఏమిటి డబ్బా? అవును నాన్న, వారు సొంత డబ్బు కొంత పెడితే బరువు బాధ్యత వారికి కూడా ఉంటుంది కదా నాన్న. వెరీ గుడ్ గీత, బాగా చెప్పావు. రమేష్, నువ్వెంత డబ్బు పెడతావయ్యా? నేనా? మీరు పెట్టండి ఒక 10-15 లక్షలు. 10-15 లక్షల? మీకేమండి, మీరు చాలా గొప్పవాళ్ళు. ఈ చిన్న మొత్తం మీకు లెక్క? అవును గొప్పవాడినే, కానీ ఇప్పుడు అయితే 5 లక్షలు పెట్టండి. 5 లక్షలా? ఏ ఎక్కువ అనుకుంటున్నారా? పోనీ పేరుకు మాత్రం 1 లక్ష రూపాయలు పెట్టండి చాలు. ఓ చాలు చాలయ్యా. మిస్టర్ రమేష్, నేను కాస్త కబ్బు దాకా ఏడ్చి విష్ యు ఆల్ సక్సెస్. సార్ 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 సార్. ఏమండి ఏమండి ఏమండి? కూర్చోండి. ఓ సారీ, మర్చిపోయాను. కాఫీ తీసుకోండి. కడుపు నిండింది. రమేష్, ఎక్కడికి ప్రయాణం? కచేరీకి. కచేరీకా? అవునండి, పాట కచేరీ చేయడానికి. హోటల్లో మీరు అన్నారుగా హరిదాసా అని. ఆ పని ప్రారంభించి మీరు అడిగిన 1 lakh rupees సంపాదించి చావకుండా బ్రతుకుంటే మళ్ళీ 50 ఏళ్ళకి తిరిగి వస్తాను. సెలవు. రమేష్, 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 సాగండి రమేష్, నా మాట వినిపించుకోండి. 1 lakh rupees కోసం మీరేం కష్టపడక్కర్లేదు. అబ్బే కష్టమే ఉంది. ఈ కారు అమ్మి ఆ డబ్బు చాలకపోతే ఎక్కడైనా అప్పు చేసి 1 lakh rupees తీసుకొస్తానని మీ ఉద్దేశం. కానీ ఈ కారు నాది కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. మీకు కూడా తెలుసా?
ఎలా ఎలాగంటే ఈ కారు నాది. ఇది మీ కారు? బుజ్జి మా దగ్గర నుంచి ఎరువు తీసుకెళ్లాడు. బుజ్జి? బుజ్జి మీకు తెలుసా? అతను మా పాత డ్రైవర్. అలాగా అయితే ఇదంతా తెలిసే మీకు తెలియనట్లుగా పరిహాసం చేశారన్నమాట. అబ్బే అది కాదండి, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇలాంటి వేషాలు వేసే అవసరం లేదని మీకు నచ్చ చెప్పాలని ఇలా చేశాను. శాబాష్ గీత, గోబ గుయ్యం అనిపించావు. నేనే చెప్పాలనుకున్నాను, వాడు కారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా నోరు స్టార్ట్ చేశాను. వినిపించుకుంటేగా ఇది వారి కారని ముందు ఎందుకు చెప్పలేదురా? నువ్వు చెప్పనిస్తేగా ఎవరింటికి రా అని అడిగాను. పోను ఫలానా ఇల్లు అని చెప్పావా? మరే బుజ్జి, ఆమె ఎవరో తెలుసా? ఆమె నా అదృష్ట దేవత. నేనెందుకు తగ్గాలి బే? వారు ఉప్పు పులిసితేనే నేను మిస్టర్ టీవోడీ అయ్యాను తెలుసా. పన్ను దుంప తగా. సరేలే బుజ్జి, మిస్టర్ రమేష్ కొత్తగూడెంలో మా స్థలాలు చూసి రేపు రాత్రి మా ఇంటికి భోజనానికి రండి. కానీ ఆ 100,000 రూపాయలు మర్చిపోండి. మనిషి తరతమాలు తెలుసుకోవాలంటే డబ్బు కాదు ముఖ్యం, మనసు. దుంపదగా బ్రహ్మాండమైన మాట అన్నారండి. అరే రమేష్, చేతి మీద పచ్చైన పొడిపించుకో లేదా కాలు మీద వాతైన వేయించుకో, గుర్తు ఎప్పటికీ ఉంటుంది. బుజ్జి వీరిని ఇంటి దగ్గర దిగబెట్టరా ఈ కారులో. ఓకే అరా. ఈ కారులోనా? పర్వాలేదు వస్తా. ఏమిటండి అలా అంటారు? ఈ బండి మీకు కూడా సొంతమే అనుకోండి. ఇప్పుడే తుమ్మి రావాలా? చెక్కెక్ బండెకరా పెళ్లి కొడక. ఏమోరా, మొత్తం మీద నా ప్లాన్స్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి. రేపే కొత్తగూడెం వెళ్తున్నా. కొత్తగూడెం తేడా పెళ్ళిగూడెం ఎందుకురా? నేను చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడు. ఏమిటది? కోటీశ్వరుడు మాధవరావు గారికి లేకలేక కలిగిన ఒకే ఒక బిడ్డ గీత. ఆ అమ్మాయిని పరిచయం చేసుకున్నావు, ప్రేమించావు, ప్రేమించబడ్డావు, ఇక మూడు ముళ్ళు వేశావంటే వాళ్ళ 100,000 నీది, నీ 100,000 నావి. 100,000 కాదురా, నా లక్ష్యం నా లక్ష్మి గీతేరా. ఆమె ప్రేమ కోసం ఎన్ని 100,000 త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమిటే ఆమె ప్రేమ కోసం త్యాగం చేస్తావా? నీ ప్రేమ పుచ్చిపోను, నువ్వేదో కోటీశ్వరుడు అవుతావు. 10 పెట్రోల్ బంకులు పెట్టి 20 టాక్సీలు కొని నేనేదో లక్షాధికారి కావాలని ప్లాన్ వేస్తే నా ప్లాన్ మీద పెట్రోల్ పోసి భగ్గు అనిపించావు కదరా. బ్రై, నేను అప్పించిన డబ్బంతా వడ్డీతో సహా కక్కు. ఏమిట్రా తొందర? దోపిడి
బ్యాంకులో 5 లక్షల అపహరణ. ఏమండి ఎందుకు అంత బిగ్గరగా చదువుతారు? చెవులు బద్దలయ్యేటట్టు. 5 లక్షలు ఎలా కాజేశారో, ఎక్కడ దాస్తారో? ఎందుకండి అంత ఆశ్చర్యం? 5 లక్షలు అంటే ఆముదం బస్తా అంత ఉంటుందా? కావాలంటే 5 లక్షలు ఈ పెట్టెలో కూడా పెట్టచ్చు. అమ్మా ప్యాసింజర్ సీట్ లో పెట్టు ఉంచకూడదు, పైన లగేజీలో వేస్తాను, లేవండి. ఎందుకమ్మా అంత భయపడతారు? ఆ దోపిడీ సొమ్ము ఈ పెట్టెలోనే దాచినట్టు తీసుకెళ్ళండి. నా పెట్టి కూడా పైనే పెట్టాను. మీరు రూమ్ నెంబర్ 10 ఆ పెట్టి తీసుకెళ్ళు. నా పెట్టి దేనే తీసుకెళ్ళు నాకు అలవాటు. రూమ్ నెంబర్ ఎంత? 10. సార్ ఈ సూట్ కేసు నాది కాదు సార్. మరి ఎవరిదంటావు? నాతో ప్రయాణం చేసిందే ఆ అమ్మాయిదండి. నీ చేతిలోకి ఎలా వచ్చింది? బహుశా పెట్టి మారుతాయి సార్. ఎలా? ఎలా మరియు నాకేం తెలుసు. ఆ అమ్మాయి నీ ప్రక్కనే కూర్చుంది కదా? అవునండి. ఆమె నీకు ఎంతకాలంగా తెలుసు? ఆమె ఎవరో ఏమిటో నాకు తెలియదండి. ఆమె పేరు? మిగిలిన డబ్బు ఎక్కడుంది? మీరు మాట్లాడేది ఏ డబ్బు గురించి సార్? అదే ఈ 1 లక్ష పోగా మిగిలిన 4 లక్షల గురించి. ఈ దోపిడీ చేసింది నేను కాదు కాదు కాదు. లిసన్ మిస్టర్ రమేష్, నీకు జైలుకి వెళ్ళడం ఇష్టమా? కాదు సార్, నేను చెప్పేది మీరైనా నమ్మండి. నాకే పాపం తెలియదు, నేను నిజంగా నిర్దోషిని, నా మాట నమ్మండి సార్. సరే నేను నిన్ను విడుదల చేస్తాను, కానీ ఒక షరతు. మీ ముఠానా ఎక్కడ ఎవరో చెప్తే చాలు. నాకెలా తెలుస్తుందండి? పోనీ నీ తోటి దొంగల పేర్లైనా చెప్పు. సార్ మిమ్మల్ని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. అసలు నాకెవ్వరూ తెలియదు సార్. అయితే నువ్వు ఒక్కడిగా ఎంత పెద్ద దోపిడీ చేసావన్నమాట. మై గాడ్, ఇతన్ని లాకప్ చేయండి. 250 841. నేను దొంగను కాదు, నేను దొంగను కాదు, నేను నిర్దోషిని, నేను ఏ పాపం అడిగాను సార్? సార్ నా పెట్టి రాజుగారు జామీనుగా ఎంత డబ్బు కావాలన్నా, ఎలాంటి వ్యక్తి కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రమేష్ ను విడుదల చేయండి. మీ డబ్బు వల్ల, మీ ప్రయత్నం వల్ల ఫలితం ఏం లేదు. ఇంత పెద్ద నేరస్తుని విడుదల చేయడానికి మాకేం అధికారం లేదమ్మా. అలాగా లీడర్ గారు, రమేష్ జామీన్ కోసం కోర్టులు అప్లై చేయండి. కోటీశ్వరుడు మాధవరావు కూతురావు, వాడికి జామీన్ ఇవ్వటానికి ఎందుకు వెళ్ళింది? వయసులో ఉంది, మనసిచ్చిందేమో. మిస్టర్ భుజంగం కోటీశ్వరుడి కూతురు, వాణ్ణి ఎంతో కాలం జైల్లో ఉండనివ్వదు. మాల, వాడు నేను గుర్తించగలడా? గుర్తిస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు? వాడు నిర్దోషి అని తెలిస్తే పోలీసులు నిన్ను వేటాడతారు. నువ్వు పట్టుబడ్డావా? మేమెవ్వరం తప్పించుకోలేదు. ఇందులో నా తప్పే ఉంది భుజంగం. ఆ సూట్ కేసు మారిపోతుందని నేను కలగన్నానా? కలగాదు మాలా, నువ్వు చేసింది తప్పు. ఆ తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా మా నియమ ప్రకారం నీకు ఇక్కడ శిక్ష తప్పదు. ఆ తప్పించుకోలేని శిక్ష ఏమిటో నీకు బాగా తెలుసు. అయితే నన్ను చంపేస్తారా? నీ నా అనే భేదమే లేదు. నేరం సాధారణమైనా మరణం తప్పదు. నన్ను రక్షించు, ఈ శిక్ష నాకొద్దు, ఈ శిక్ష నేను భరించలేను. ప్లీజ్ నన్ను రక్షించు. సారీ మాలా, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ శిక్ష నుండి నిన్ను రక్షించే మార్గమే లేదు. ఆ
ఎందుకు లేదు? ఉంది ఉంది మిస్టర్ భుజంగం, ఉంది. అదే నీ డైరీ. నా డైరీ? అవును, నిన్న నువ్వు నా దగ్గర మరచిన డైరీ. నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. అందులో నీ అన్యాయాలు, అక్రమాలు, హత్యలు అత్యాయాలుగా వ్రాసుంది. తేదీ, కాలం, నేరం అన్ని వివరంగా నీ స్వహస్తాలతో వ్రాసిన ఉత్తమ గ్రంథం. నీతి లేని రాతి గుండెగల్ల గొప్ప హంతకునిగా నిన్ను నిరూపించగల్ల నీ జీవిత గ్రంథం. ఇంకా కావాలంటే అందులో ఫోన్ నెంబర్ కూడా ఉంది. 2140. మిస్టర్ భుజంగం, మన నియమ ప్రకారం ఇక్కడందరికీ ఒకటే శిక్ష. చేసిన తప్పు సాధారణమే కావచ్చు, కానీ మరణం తప్పదు. మిస్టర్ భుజంగం, ఇప్పుడు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. భుజంగానే మాట్లాడుతున్నా. మాలాను వెంటనే చంపేస్తే మనకే అపాయం. దానికి ముఖ్యమైన కారణం ఉంది. ఏమన్నారు? వాడా? వాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఎస్, ఆల్ రైట్, ఓకే. రోమియో. ఎస్. వాడు జామీనుతో బయటపడక ముందే వాణ్ణి సఫా చేయ. నేను చేస్తా. నో, నువ్వు కాదు. ఈ పనికి మరొకరిని ఏర్పాటు చేయాలి. వాడు పరాయి వాడై ఉండాలి. ఎవడైనా నీకు తెలుసా? కత్తుల రత్తయ్య. కత్తుల రత్తయ్య? వాడు పచ్చి నెత్తురు తాగుతాడే. వద్దు వద్దు, వాడు భయంకరమైన రౌడీ. పని కూడా భయంకరమైందేగా. వాడు నీకు తెలుసా? తెలుసుకుంటా. సరే, ఏ విధంగానైనా మన పని పూర్తి కావాలి. బీ కేర్ఫుల్. ఆల్ రైట్. కత్తుల రత్త ఇల్లు ఎక్కడో తెలుసా? కత్తుల రత్త ఎక్కడుంటాడో నీకు తెలుసా? మెల్లగా మాట్లాడవయ్యా, ఆ మేడలోనే వాడి మకం. ఎందుకు ఎంత భయపడతావు? కనపట్టలే వాడిచ్చిన కట్టం. ఏమిటి పేచి? పేచి ఏం లేదయ్యా, నిన్న సంతోషంగా నా చెయ్యి పట్టుకున్నాడు, ఒక ఊపు ఊపాడు, నా చెయ్యి ఊడిపోయింది. నీకు ఆ గతి పట్టాలనుకుంటే ఎదుట పడు. కానీ మనగాళ్లకు మనగాడిని మాత్రం నువ్వు చూసి ఉండవు. కాదు కాదు, నాకు నీతో పని ఉంది. ఏం పని? డబ్బు 2000. ఎందుకు? ఒకటి నోరు ముయ్యాలి. శాశ్వతంగా? ఎవరు? రమేష్. ఎక్కడున్నాడు ఇప్పుడు? అతను కాచి కూడా పోలీస్ లాకప్లో ఉన్నాడు. చాలా కష్టమైన పని. మొనగాళ్లకు మొనగాడికి కూడానా?
చేస్తాను. 5000 తీసుకో. 1000 రూపాయలు అడ్వాన్స్. మిగతా సొమ్ము పని పూర్తయిన తర్వాత. రాత్రికే పూర్తి చేస్తాను. గుడ్. నీకోసం మిగతా డబ్బుతో పురాణా పూల్ పొలంలో ఎదురు చూస్తూ ఉంటా. చూడు, మోసం చేయాలని ప్రయత్నించావా? కత్తులు రత్తయ్య పచ్చి నెత్తులు తాగుతాడు. నేను హోటల్ పోలయా. అవునయ్యా, అక్కడికే వదిలిపెడయా మర్యాద లేకుండా. తండ్రి హోటల్ అంటే హోటల్, కుర్చీ లేదు, మంచం లేదు, అదే నా బాటలు లేదురా. ఇది హోటల్ కాదు, జైలు. జైల తెలితే నేల వచ్చాను. ఎందుకు వచ్చాను? తాగి వచ్చాం. తాగానా? నేను తాగాను. నువ్వు తాగా, నువ్వు తాగబోతుంది. షరాప్, నేను పెద్ద మనిషి. పెద్ద మనిషి జైలుకి వచ్చారా? జైలుకి? అయ్యా పెద్ద మనిషి గారు, మీ పేరేంటండి? చెప్పండి. అరే చెప్పే. రమేష్. రమేష్, రమేష్, నువ్వు బ్యాంకు దోపిడీ దొంగ, గజ దొంగ. అమ్మా భయం వస్తుందయ్యా. అబ్బా 5 లక్షలు, అంత మొత్తం ఎలా కొట్టేశా గురు? షడప్. నేను నిరపరాధిని, నాకే పాపం తెలియదు. ఇదంతా శుద్ధబద్ధం, ఇదంతా అబద్ధం. జైలుకి వచ్చే ప్రతి న్యాయాల ఇదే పాట పాడతాడా? నేను నిజం చెప్తున్నాను, నాకే కూడా తెలియదు. ఈ విషయంలో అన్యాయంగా నేను ఇరుక్కున్నాను. ఎట్లా చూసినా నీకు 7 ఏళ్ళు తప్పెట్టలేదు గురు. 7 సంవత్సరాల, నాకే పాపం తెలియదే. తెలియదు నిరూపించగలవా? నిరూపిస్తాను. ఆ పిల్లే చిక్కితేనా? ఎట్లా చిక్కుతుందయ్యా? నువ్వు జైల్లో ఉంటే ఆ పిల్ల నీకు ఎట్లా చిక్కుతుందయ్యా? చిక్కదా? చిక్కనే చిక్కదు. నాకేమీ అర్థం కావడం లేదే. నేనేం చేయాలి? పారిపోవాలి. పారిపోవాలి. ఎగిరిపో. పిట్టలాగా ఎగిరిపోవాలయా? బందరంలో పిట్టలాగా ఎగిరిపోవాలి. ఎగిరిపోవాలయా? నన్ను నువ్వు కాపాడినందుకు. దేవి కాపాడని తెలుసా? తెలుసు. నన్ను నేను నిరపరాధం నిరూపించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. నువ్వు చాలా అమాయకుడు. అందువల్లే నేను కష్టాలు పాలయ్యాను. వీటి నుండి తప్పించుకునే దారి లేదేమో. ఉంది. నీ కష్టాలన్నింటినీ మరిపించి శాశ్వతంగా సుఖాన్ని ఇచ్చే దారి ఒక్కటే ఉంది. ఏమిటిది? నీకు దేవుడంటే నమ్మకం ఉందా? ఉంది. అయితే తలుసుకోవాడిని ఒక్కసారి. ఎందుకు? నువ్వు చచ్చే క్షణం వచ్చింది. భయపడు, నువ్వు చచ్చినా ఎవ్వరూ గుర్తించని పద్ధతిలో తయారు చేస్తాను. ఎన్నటికీ ఎప్పటికీ ఎవరికీ పట్టుపడకుండా సంతోషంగా స్వతంత్రంగా శాశ్వతంగా ఉండొచ్చు. ఎట్లా? నువ్వు నన్ను చంపితే నీకొచ్చే లాభం? 5000 రూపాయలు. నీ మంచితనానికి జాలిపడి విడిచిపెట్టేవాడినే. కానీ 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాను అందుకని. ఆగు. నన్ను చంపడానికి నీకు 5000 రూపాయలు ఇస్తున్నాడే, వాడు నీకెందుకు ఇస్తున్నాడు? దేనికి ఇస్తున్నాడు? నీ నోరు మూయడానికి. నిన్ను యమలోకానికి సాగనంపితే
మరుక్షణంలో మిగతా 4000 మన జేబులో. నీ ఒక మూర్ఖుడివి, ఆవేశపడకు, ఆలోచించు. నా ప్రాణానికి 5000 రూపాయలు ధరగట్టిన వాడికి నా వల్ల అపాయం ఉంటుందని నీకు అర్థం కావడంలే. నేను బ్రతికి ఉంటే వాడికి చావు తప్పదు. ఇప్పుడు నీ స్థానంలో నేనే ఉంటే ఈ అవసరానికి 5000 కాదు 25000 కక్కించేవాడిని. 25000? అవును, 25000. నీ ప్రాణానిక కాదు. నేను ప్రాణంతో ఉంటే ఏ ప్రాణికైతే అపాయమో ఆ ప్రాణం ఖరీదు 25000 రూపాయలు. ఓ ఓ, 25000 రూపాయల. నాకు డబ్బాస్ ఎక్కువ, 25000 60000 నాకు తెలియదు. తప్పించుకోవడానికి ప్రయత్నించావా కత్తుల రత్తయ్య? పచ్చినెత్తులు తాగుతాడు తెలుసా? తెలుసు రా. ఇక్కడ నీ అవసరానికి అన్ని దొరుకుతాయి, కానీ దొరకంది ఒక్కటే, పారిపోవడానికి దారి. నేను వచ్చేదాకా తచ్చేట పడి పారిపోవడానికి ప్రయత్నించావా? చెప్పానుగా, పచ్చిదే తాగుతా. అంటే వాడిప్పుడు నా చేతిలో చిక్కాడు, కానీ ప్రాణాలతోనే ఉంచాడు. ప్రాణాలతోనా? ఎందుకు? వాడు ప్రాణాలతో ఉంటే మరో ప్రాణికి అపాయం అని బాగా అర్థం చేసుకున్నాను. అందుకు ఆ పని నీకు అప్పగించింది. డబ్బు తెచ్చావా? ఖచ్చితంగా 4000. ఖచ్చితంగా 20000 తక్కువ తెచ్చావు. అదేమిటి, నువ్వు అడిగిందేగా. పని పూర్తి కావాలంటే 5000. నమ్మక ద్రోహం. అవే, నీకు కావాల్సింది వాడు, నాకు కావాల్సింది. వెతుక్కుంటూ వచ్చావు, ఇప్పుడు ఆ ప్రాణం ఖరీదు 5000. కావాలంటే నేను మాట్లాడు. ఆగు. ఎందుకు? దగ్గరలోనే ఉంది. ఏ నాతోరా? ఈ బ్యాగ్ కొంచెం పట్టుకో, సిగరెట్ కాల్చుకోవాలి. Thank you.
హలో భుజంగానే ఈ రాత్రికి తప్పకుండా నేను ఎవరినో తెలిస్తే నడిరోడ్డు ఉంది పారిపోయి ఉండదని. ఎవరివైతేనే నువ్వు కూడా ఒక అమ్మ కన్న బిడ్డవేగా. నా పేరు కత్తుల రత్తయ్య, పేరు పడ్డ రౌడీని. అయితేనే రౌడీల హృదయం రాత్ర చేశారా, నువ్వు కూడా మనిషివేగా. నీ మాటలు హృదయాలనే కాదు రాళ్ళనే కరిగిస్తాయి. చాలా మంచిదాని లాగున్నా. నీ మేలు నా జన్మలో మంచి. అపదలో ఉన్న నన్ను పాలిచ్చి కాపాడావు. నాకంటే పెద్దదానివైతే అమ్మ అని పిలిచుండేవాడిని. పర్వాలేదు, చెల్లమ్మ అని పిలుస్తా. వస్తానమ్మా. మరపురా అని గుర్తిది. బుజ్జి,
ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఎందుకు పారిపోయి వచ్చానో అర్థం కావడం లేదు. ఎటు వెళితే బ్రతికి బయటపడతానో తెలుసుకోలేకపోతున్నా. ఎటు వెళ్ళలేవు. కష్టాలన్నీ ఒకేసారి ముంచుకొస్తారు బ్రదర్. ఒకవైపు పోలీసులు పట్టుకున్నారంటే 10 సంవత్సరాలు జైలు, రెండో వైపు కత్తులు రత్తయ్య, వాడి చేతికి చిక్కేవంటే చిత్రవదే, మూడో ప్రక్క ఆ మాయలాడి, దాని దొంగల ముఠా ఎలాగైనా నా ప్రాణాలు తీయాలని మాటకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు లోకమే చీకటైంది. నాకే దారి కనిపించడం లేదు. రమేష్, ఒకే ఒక దారి ఉంది. ఏమిటా దారి? ఆత్మహత్య. ఆత్మహత్య? అవును, ఇంతకంటే వేరే ఉపాయం నాకేం కనిపించడం లేదు. పద, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నువ్వు వద్దు బుజ్జి. పరుల చేతుల్లో నీచంగా ప్రాణాలు పోగొట్టుకునేదానికన్నా నా ప్రాణాలు నేనే తీసుకోవడం మంచిది. రమేష్! బుజ్జి, ఈ దిక్కుమాలిన చావు నీకొద్దు. లోకానికి నేను నిరపరాధిని చాటడానికి నువ్వైనా బ్రతుకుని వస్తాను బుజ్జి, వస్తాను. రమేష్! బుజ్జి, గీత ప్రేమ పొందే భాగ్యం లేక ఆ అమృతమూర్తి అనుభూతులతో పోతున్నా. శాశ్వతంగా ఈ లోకం నుంచి పోయానని ఆమెతో చెప్పు. పిరికి పంద ఆత్మహత్యతో మన చిక్కులన్నీ పటాపంచలైపోయాయి. ఇక నుండి నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు. యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. పోయిన వాళ్ళ గురించి బాధపడితే తిరిగి వస్తారు. కానీ సావుకు ముందు రమేష్ని నేను కలుసుకున్నా. కలుసుకున్నావా? అవును. మతిపోయిన వాళ్ళ ఏవేవో మాట్లాడాడు. నేను ఎంత చెప్పినా వినిపించుకోలే. ఆత్మహత్య చేసుకున్నా. ఆత్మహత్య? బుద్ధి, నువ్వు చాలా పొరపాటు చేశావు. పరిస్థితులు అర్థం చేసుకున్న నువ్వు ఆయన ఎందుకు ఆపలేదు? నా మాట వింటేనా? కానీ నీకు సందేశాన్ని ఇచ్చి వెంటనే దూకేశాడు. సందేశమా? అవును. నీ ప్రేమకు బదులు తీర్చుకోలే నిర్భాగ్యుడై వెళ్ళిపోతున్నానని చెప్పాడు. నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ పూతలోనే రాలిపోయాయని ఎంతో బాధపడ్డాడు. బుజ్జి, నేను ఒక్కసారి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? ఎక్కడ నా రమ్మే? ఇప్పుడా? ఈ రాత్రి వేళ? అవును, ఇప్పుడే, ఈ క్షణమే. సరే, పద. ఇదే గీత, రమేష్ ఆత్మహత్య చేసుకున్న చోటు. బుజ్జి, కాసేపు నన్ను ఒంటరిగా ఉండని.
నేను నువ్వు నేను మీరు
గీత, నేను నీవు ఇప్పుడు తెలిసిందా? తెలిసింది, కానీ నేను పెద్ద పొరపాటు చేశాను. మిమ్మల్ని దాచడానికి బదులు పోలీసులకు అప్పగించాల్సింది. ఆ పని ఇప్పుడైనా చేద్దు. ఉద్దేశం మంచిదే, ఏం చేయను? కన్నె మనసు కనికరించింది. ఇప్పటికైనా మించిపోలేదు. మీరింకా నా చేతిలోనే ఉన్నారు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీవాడు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? తెలుసు గీత. జీవితాంతం నీతో ఆనందంగా గడిపే ఆ జన్మాంత కారాగార శిక్ష కాదు, మరణ శిక్ష. లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ కత్తుల రత్తయ్య కళ్ళు కప్పేవాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టబోడు. కత్తుల రత్తయ్య? రత్తయ్య అది కాదు రత్తయ్య, నేను అదే వర్ర కుంక. ఏరా, కత్తుల రత్తయ్యతో తెలగాట్లాడతావా? ఆడతావా? ఎందుకు వే గంతులేస్తావు? నడు మర్యాదగా. ఆగు, ఆయన విడిచిపెట్టు. నన్ను గుర్తించావా? అవును. ఎందుకు గుర్తిస్తావు? నీకు గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. నీకు కావాల్సింది డబ్బు, నేను ఇస్తాను. 10,000, 25,000 ఎంతైనా సరే. మిచ్చమిచ్చే చచ్చు డబ్బు. నా పేరుకే అవమానం, నా వృత్తికే అగౌరవం. కావలిస్తే కత్తి మునతోనే సంపాదిస్తాను కోరిన డబ్బు. గొంతుకులు కోసేవాడికి కూడా అభిమానం ఆత్మగౌరవం. అదే ఆయన్ని తీసుకెళ్ళదు, విడిచిపెట్టు. ఆయన్ని తీసుకెళ్లే ముందు నన్ను చంపు. మధ్యలో నీ అంటే అసలు వీడికి నీకేమిటి సంబంధం? జన్మ జన్మల సంబంధం. ఈ రోజు ఆ సంబంధం తెగిపోయింది అనుకో. నువ్వనుకున్నంత సులభం కాదు. ఎవ్వరూ వేరు చేయలేని అనుబంధాలు కొన్ని ఉంటాయి. ఏమిటిది? నీ నెత్తురుతో తడిసిన గుడ్డ. ఒకనాటి రాత్రి గాయపడి సోలిపోయిన నిన్ను కాపాడి ఆదరణతో రక్తం తుడుచుకోమనిచ్చానే అదే ఇది. తల పగిలి స్పృహ తప్పి వలలో చిక్కిన నీకిచ్చానే ఆ జ్ఞాపక చిహ్నం. రూపంలో భయం, చూపులో నయం, మాటల్లో మంచి. పంచి ఇచ్చిన నీ ఆనవాలుగా దాచుకున్న విలువైన గుర్తిది. దప్పితో తప్పించే నీకు దాహాన్నిచ్చి ప్రాణాన్ని నిలిపాను. ఆ అధికారంతోనే చెప్తున్నాను. ఆనాడు చెల్లి అని ప్రేమగా పిలిచావి. ఆ పిలుపే మరపురాని తలపై అన్నలు లేని నాకు అనుబంధాన్ని పెంచింది. ఆ తెంచని అనురాగ చిహ్నమే ఇది. ఆనాటి అన్న ఏమయ్యాడు? అతనిలో మంచి మాసిపోయింది. ఆ జాలిగుండే రాయిగా మారింది. మమత లేని మనిషి నువ్వు. రా, నీ కక్షదీరా మమ్మల్ని ఇద్దరినీ ఒకేసారి హత్య చేశాడు. ఎన్నో ఖూనీలు చేశాడు. మంచి మమత మాసిపోయిన రాతిగుండె నాది. అన్న చెల్లెలు అనుబంధం లేదు 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 లేదు. గీత అని అనుకుంటున్నావు కదూ? చాలా పొరపాటు. నువ్వు చాలా అదృష్టవంతుడుగా, చక్కని గుణవంతురాలు నా చెల్లె నీకు భార్యగా దక్కింది. భార్య? మాకింకా పెళ్ళే కాలేదే. పెళ్ళి కాలేదు? ఏం పర్వాలేదు, నేను చేసేస్తా. వద్దు, లోకం నన్ను నిర్దోషిగా గుర్తించేవంతరం. నీకేం భయం లేదు, నేను నీకు అండగా నిలుస్తున్నాను. నిన్ను దొంగగా నిరూపించిన ఆ సూట్ కేసు పిల్ల ఎక్కడన్నా సరే పట్టి తెచ్చేస్తాను. నా పేరు తెలుసుగా రత్తయ్య.
నన్ను రా అంటావట్ట? నా కన్న తండ్రే ఒకసారి ఏరా అంటే వచ్చే జన్మలో నీ కొడుకుగా పుట్టను రా అని వచ్చేసాను రా. నువ్వెవడవరా? అదే కత్తుల రత్తయ్యరా. కత్తుల రత్తయ్య వట్రా. రత్తయ్య గారు. అదే రత్తయ్య గారి మద్బలో మాది పేరు ఉంది నవాబ్, బడే నవాబ్. బడే నవాబ్? అయితే మాకి ఉంది చోటే నవాబ్. చోటే నవాబ్ బడే నవాబ్. పేరే నోరూరు. ఇక వారి పాటలు వింటే పరవశులమే అయిపోతాం. చిన్నబ్బాయి, నీ పేరు ఏమిషా? రమేష్. కాదు కాదు, జహంగీర్. జహంగీరే, జహంగీర్. అబ్బా, మరీ టేస్ట్ గా ఉంది. అవును గాని పెద్దబ్బాయి, మొఘలాయి లాగా షరాయి వేసావు, మరి గడ్డం ఏ గంగలో కలిపావయ్యా? గడ్డం బావా, మరే బోడి ప్రశ్న వేసావులేమ్మా. బిళ్ళా పంచ కట్టేవాడు సూటు గీటు వేస్తున్నాడు, చిలకా లాంటి పిల్క తీసి క్రాపింగ్ పెట్టున్నాడు, మంత్రాలు చెప్పి మంచి పలికేవాడు తంత్రాలు చెప్పి తగులు పెడుతున్నాడు. అంతా ఎందుకు? నీకు చూడు, ఏ బామ మహిళా మండలికి సెక్రటరీ అయ్యి స్టేజీ ఎక్కి లెక్చర్ దంచింది. అరే పాటకి గడ్డం లేకపోవడం అడ్డం ఏంటి బిడ్డ? లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను అనగా ఈ మహిళా మండలి కార్యదర్శిని మిస్సెస్ గజలక్ష్మి గంగాధర్, మా సంఘం తరపున, కళాభిమానులకు మీ తరపున ఈ గాయకుల్ని ఆహ్వానిస్తున్నాం. పాట కాకపోతే ఆట అనుకున్నావేంటయ్యా? ఈ పోటీలో పాల్గొని మాకు ఘనమైన కీర్తి సంపాదించి పెట్టాలి. పోటీ? అవునయ్యా. ఇంకా శిఖామణి,
నవరస నట రాణి సంగీత వాణి శ్రీమతి సావిత్రిదేవి. సావిత్రి 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 యాల్లా ఇక్కడ ఇంత గలాటా ఉందని మాకు ఇప్పుడే తెలిసింది. తెల్వక వచ్చాం, తెలిసింది వెళ్ళిపోతున్నాం. అలవాటు లేదు, కావాలంటే మంచి ఫైల్ మనకి ఒకటి చూసి పంపండి. కుస్తీకి చూపిస్తాం మాది మధ్య బస్తీ మే సవాల్. అరే చాలా జాంగీర్ యార్ శంషీర్ మనసు తుళ్ళిపడు, కురులు చూడగనే మరుడు జారిపడు జారిపడు. చూపుతోనే నన్ను ఊపివేసినది మధుబులేకనే మత్తు రేపినది రేపినది. పెదవులాడినంత హృదయం బుగినది, చిలుకలాగా చెలియ కులుకు చూపినది చూపినది. అందమంటే ఔరా ఔరా ఆమె సొమ్మే కాదా, నటన లేలా నడచి రావే లైలా, ఓయ్ రావే నా లైలా. అరే రే కాదిది పిల్ల అది అందని చక్కెర బిళ్ళ, ఓయ్ అరే రే కాదిది పిల్ల అది అందని చక్కెర బిళ్ళ, ఓహోయ్ అందని చక్కెర బిళ్ళ పాపా అందని చక్కెర బిళ్ళ. ఎందుకు ఉడికించేవు ఇంకెందుకు ఉడికించేవు, అందక ఊరించేవు ఎందుకు ఉడికించేవు అందక ఊరించేవు. వచ్చామే నీ కోసం మెచ్చామే నీ వేషం. అరవదేళ్ళ
నరకం ఎక్కడిది ఎక్కడిది ఆంత ఉన్నదని రంగు మీరినది మీరినది ఎందుకని ఎందుకని పంచగాళ్ళమని డాబులెందుకని డాబులెందుకని పిల్ల చెంత తలలు వంచుడిక అద్దిర బాలు మాది హోడి పొంది ఒళ్ళిపెట్టు. మీరు ఒప్పుకుంటే ఎట్టా అంట, ప్రజలు ఒప్పుకోవద్దా అంట. మీది టికెట్లు కొంటే మాకు హిక్కెట్లు వచ్చిందా, దానికి ఎవరు చెప్తారు సమాధానం? ఆ బాకీ కన్నా రేపు కథం. సంగీత సామ్రాట్లు, 15 నిమిషాలు మీ పాట పడరాని పాటలు పడింది. మరి మిగిలిన పాట కూడా పాడి నా గౌరవాన్ని నిలబెట్టండి రా బాబు. పక్కన కూర్చుంది ఆ పిల్ల ఎటు వెళ్ళిందో కాస్త చూడరా. ఎందుకురా? ఆమె చేతి మీద నేను చెప్పిన గుర్తుందా? ఉంటే ఆమె రా సూట్ కేసు పిల్ల. దుంప తెగ అదేనట్రా? అవునరా. అయితే ఉండు, పట్టేస్తాను. ఉండు చెప్పండి. ఏమిటి మీ అంబాసి డర్రు బుర్రు అంటుంది ఉపసం చెప్పలేక. మిస్టర్. మిస్టర్ ఎవడా? మిస్టర్ ఎవరండి? ఎవరు? మిమ్మల్ని. ఓ నన్నా? అసలు ఇంతకి మీరెవరు? నేనా? ఈ కారుకి ఓనర్. ఓ, ఈ కారు మీ కారా? ఒక్కారా ఇన్సల్ట్. ఉదయమే 6 కార్లు కొన్నాను, ఏదో సరదాగా ఈ కారు బయట తీసుకుని వచ్చాను. నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు? నా ఇల్లు ఆఫ్రికా ఎడారిలో కడుతున్నాను, సిమెంట్ లాగా మధ్యలో ఆఫ్ చేశాను. మా ఇంటికండి. ఓ మీ ఇంటికా? మీ ఇంటి అడ్రస్ నాకు ఎట్లా తెలుస్తుంది? నేను దారి చూపిస్తానుగా. ఓకే కమా రండి. ఏమండి మీ చేతులు చూడాలండి. జాతకాలు కూడా చూస్తారా? అరే చాలా తమాషాగా మాట్లాడతారే. ఏమండి మీ చేతులు సున్నపు నీళ్ళలో ముంచారా? పొక్కుపోలేదు. ఇది ఫ్యాషన్. ఫ్యాషన్ గెట్ ఇన్.
మీ కారుకి రిపేర్ రావడం నాకు చాలా సంతోష కారణం. ఐ ఆమ్ సో హ్యాపీ. ఏంటి? అబ్బే, మీతో పరిచయం కావడానికి మీ కారు మంచి దారి చూపించింది. ఉక్కుపోస్తుంది కదా, ఇలా చూడండి. ఈ కారులో ఎయిర్ కండిషన్ కూడా ఉంది, ఐస్లా అయిపోయింది. అదేమిటోనండి, నా కారులో నైస్గా ఉండే వాళ్ళు ఎక్కితే ఐస్లాగా అయిపోతుంది. పాట వింటావా? ఎంత చక్కటి కారు. కారు ఇంత చక్కగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ప్రతిరోజు దీన్ని పన్నీరుతో స్నానం చేయిస్తాం. ఎండలో ప్రయాణం అయితే చెమట పోస్తుందని పంకా విసరడానికి పక్కనే 4 కార్లు నడిపిస్తాం. అవన్నీ క్యాడిలాక్స్ ఆఫ్రికాలో ఉన్నాయి. అసలు ఆఫ్రికాలో మీ వ్యాపారం ఏమిటి? ఆబకాయ నుంచి ఆటం బాంబు వరకు అక్కడ నేనే స్వల్ప ప్రేక్ష. ఏదో లోకజయంతి కోసం ఏటం బాంబు దుకాణం మాత్రం మూసేసింది. దానితో పాటు 3 బంగారపు గన్లు కూడా ఉన్నాయి. 3 బంగారపు గన్లే? ఏ మెలిపలు ఇలా మొత్తం. చిల్లర లేదండి. చిల్లర అక్కర్లేదు, అడుపో. చిల్లర ఇస్తుందట, చిల్లర బోర్డు చిల్లర. 3 బంగారపు గన్లు ఉన్నాయి నాకు. మూడు బంగారపు గన్లు ఉన్నాయని కదా చెప్పారు? యా, ఒకటి తంగనికాలు మా ఇంటి పెరట్లో ఉంది, ఇంకొకటి ఐఎమ్ సో సారీ అది మా మేనేజర్ కి తెలుసు. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లా చాలా దూరం ఉందిలేండి. ఇంతకీ మీ పేరేమిటో చెప్పారు కాదు. ఆ పేరా? లంబో జంబు. లంబో జంబు? ఇది ఆఫ్రికా పేరు. లంబో అంటే 3 లోకాలని అర్థం, జంబో అంటే సుందరుడని. తేలిగ్గా చెప్పాలంటే త్రిలోక సుందరుడని. హౌ స్వీట్. అసలు మీరు ఇంకా ఏం పని మీద వచ్చారు? కనిపెట్టడానికి. ఎవరిని? ఒక పిల్ల. పిల్ల? పిల్ల కాదు ఇది రసం. నడుము ఆడిస్తూ నా ముందు నడుస్తుంటే నా గుండె దడదడలాడుతుంది. ప్రేమ మత్తు మనస్సుకి మైమరుతుంది. కళ్ళు తెరి చూసేసరికి నా తల ఆమె విడలో ఉంటుంది. నేను ఆమెను చూస్తాను, ఆమె నన్ను చూసి నవ్వుతుంది. ముఖంలో ముఖం పెట్టి ప్రేమగా లంబో జంబు అంటుంది. వెంటనే నా చెవుల్లో డుర్రు డుర్రు మను మ్రోగుతుంది. మళ్ళీ నన్ను చూసి నవ్వుతుంది. నేల మీద పడ్డ చేపలా గిలకలగల కొట్టుకుంది. అంతే, వెంటనే ఆమె మల్లెపూల మాలను ఒకటి తీసుకొచ్చిన ముక్కుపై చల్లగా పెడుతుంది. ఆ మల్లెపూల మాధుర్యాన్ని పీల్చి పిప్పు చేసి ఎగబూపిరి దిగబూపిరి ఎగబూపిరి దిగబూపిరి. అసలు ఇంతకీ ఆ చిత్రమైన అమ్మాయి ఎవరు? ఆమెను కనిపెట్టాలని ఇండియాకు వచ్చాను. ఆ పిల్లే కదా ఆఫ్రికాలో రోజు నా కళ్ళలోకి వచ్చి నా ప్రాణం తీసేది. నా కీచి కీచి దొరికిందండి. ఆమె మెళ్ళో 3 ముళ్ళు వేసేసి బంగారపు గనుల్లో బిచ్చలా వేసేస్తాం. ఏమండి మీ కీచి కీచి ఎవరో నాకు బాగా తెలుసు. అంటే మీ కీచి కీచి ఉన్న చోటికి నేనే తీసుకెళ్తాను, సరేనా? రండి. పదండి. ఎక్కడ 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 నా కీచి కీచి? ఆహా, ఏమి ఈ ప్రకృతి! చల్లని గాలులు మెల్లగా వీస్తున్నాయి, పూల వాసనలు గుమ్మంటున్నాయి. మరి ఎక్కడ నా కీచి కీచి? ఎక్కడమ్మా నా కీచి కీచి? ఇంకాసేపట్లో మీ అందాల చిలుక మీ ముందు వచ్చి నిల్చుంటది. ఏది, కళ్ళు మూసుకోండి. 2 కళ్ళును. 2 కళ్ళునా?
అయితే తలగడ దిండు పడే, ఇక్కడ గురక పెడతా. చెబితే వినాలి. ఆడవకూడదు, మరి కళ్ళు మూసుకుంటాను, మరి నా కీచీ కీచీ ఎక్కడమ్మా. అలాగే మూసుకోవాలి, ఇకపోతే ఒకటి నుంచి ఐదు దాకా లెక్క పెట్టాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మీ అందాల కీచీ కీచీ మీ ముందు వచ్చి నుంచుంటది. నిజంగానా? అయితే మరి లెక్క పెట్టేస్తాను. వంబో రెంబో ముంబో నాంబో అయ్యంబో అరబ్బో. అరే ఇంకా పత్తలేదే. కీచి కీచి నన్ను విడిచి ఎక్కడ కళ్ళావమ్మా? నీ గురించి ఎంత అవస్థపడ్డానో తెలుసా? నన్ను విడిచి కీచీ 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 నన్ను విడిచి ఎక్కడ కళ్ళావమ్మా? నీ గురించి ఎంత అవస్థపడ్డానో తెలుసా? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళక. కీచీ 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 పోయిన దోయ్ కన్నె వయసు పొంగిన దోయ్ మామయ్య నిన్ను చూడగానే మనసు నిలువదెందుకోయ్. కన్ను చెదిరిపోయిన దోయ్ కన్నె వయసు పొంగిన దోయ్ మామయ్య నిన్ను చూడగానే మనసు నిలువదెందుకోయ్. పచ్చి తెనెలు చిందులడెను పడుచు పిల్ల చూపులో పండులాంటి మొగము చూస్తే ఆకలిస్తుంది మనసులో. పచ్చి తెనెలు చిందులడెను పడుచు పిల్ల చూపులో పండులాంటి మొగము చూస్తే ఆకలిస్తుంది మనసులో. జిగిజిగేలు హొయలు చూస్తే లాగేస్తుంది, జిగిజిగేలు హొయలు చూస్తే లాగేస్తుంది. కన్ను చెదిరిపోయిన దోయ్ కన్నె వయసు పొంగిన దోయ్ మామయ్య నిన్ను చూడగానే మనసు నిలువదెందుకు. ఉరకలేయు వయ్యారం దాచుటెందుకు, ఉరకలేయు వయ్యారం దాచుటెందుకు. ఆ జరిగిపోవు గడియలింక రావు ముందుకు, ఆ జరిగిపోవు గడియలింక రావు ముందుకు.
పచ్చి తెనలు చిందులడెను పడుచు పిల్ల చూపులో పండు లాంటి మొగము చూస్తే ఆకలేసది మనసులో కన్ను చెదిరిపోయిన దోయ్ కన్నె వయసు పొంగిన దోయ్ మావయ్య నిన్ను చూడగానే మనసు నిలువదెందుకోయ్ ఆ పిల్ల చేతి మీద గుర్తు చూసావరా? ఆహా, అది పిల్ల పిల్ల కాదురా, అది ఏమిట్రా? చిదానందం? చిదానందం కాదురా ఆయన, స్వామి శ్రీ బుజ్జానందం. ఏమన్నా పిచ్చి కిందా? పిచ్చి కాదు నాయన, కాంతులు వెదజల్లే ఆ కళ్ళు, మంచి ముచ్చాల లాంటి ఆ పళ్ళు, అబ్బా గంధం వాసన వేసి ఆ వళ్ళు, అబ్బా ఆ మాటల పూల జల్లు, వళ్ళు గిళ్ళు మరిచి గుండె అదిరిందిరా జల్లు. హాయ్ రత్తయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? రత్తయ్య, నువ్వొక్కసారి ఆమెన కళ్ళతో చూసావంటే గుచ్చుకుంటాయరా ముళ్ళు. రాల్తాయరా పళ్ళు. హా, వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నాయన. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సాక్షాత్తు స్వామి శ్రీ బుజ్జానందుల వాడవే. అబ్బా గట్టిగా ఉంది, కొట్టావా? లేదు, ముట్టుకున్నాను. చేతి పళ్ళు రాలుతాయి కానీ చెప్పు, ఆ పిల్ల చేతి మీద గుర్తు చూసావా? ఆహా, చేయి ఆ మెత్తని చేయి. చేతి మీద గుర్తు చూసావా లేదా? గుర్తు గుర్తురా రత, మర్చిపోయాను రతయ్య, అసలు సంగతి మర్చిపోయాను. అరే మర్చిపోయాను రా. ఇంతసేపు ఏం చేస్తున్నావురా చెప్పనా? వైష్ణవ మాయ. వైష్ణవ మాయ? శ్రీకృష్ణ లీలలు. గౌరమయ్య, పట్టుపడాల్సిన ఆ పిల్ల నియమం తప్పించిపోయింది, ముందు నిన్ను చంపిస్తాను. ఆగు ఆగు ఆగు, మరి నన్ను చంపితే ఆ పిల్ల అడ్రస్ తెలుస్తుంది ఏంటి నీకు? సభాష్ మాల, నీ సామర్థ్యం మరెవరికి లేదు రాదు. రోల్స్ రాయిస్ కారు, ఆఫ్రికాలో 3 బంగారపు గనులు. పట్టాల్సిన పుంజునే పట్టావు మాల. హలో డార్లింగ్, వచ్చేసాడు నీ లంబో జంబో, తెచ్చేసాడు నీకు ఒక ప్రెజెంటేషన్. హౌ స్వీట్ ఆఫ్ యూ, మీకోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. అతను ఎవరు? ఎవరు? వీడా? వీడు నా బాడీ గార్డ్ మాకల్ తుంబ తమరి మషమ ధంసలితే ధీంసలితే ధీంసలితే. వీడెవడు? నీ బాడీ గార్డా? వీరు మిస్టర్ భుజంగం. ఈ క్లబ్ కు టేబుల్ క్లీన్ రా కానివ్వండి. ప్రొప్రైటర్. హౌ డు యు డు? డు డు డు. గజా డార్లింగ్, ఈ లోకానికి నీకు నేనే బాస్ అయినప్పుడు మధ్యన వాడేందుకు కప్పలాగా నువ్వు అన్నావంటే చాలు, వాడు పునాది లేచిపోతుంది. మాకలు తుంబో తమరే మషామా ఠుంగే ఠుంగే. ఆగండి ఆగండి. డుర్రా డుర్రా. లఘువా భుజంగం. ఎవడ్రైడే ఇక్కడ దిలుతాడేటి? డార్లింగ్, నీ వల్ల నేను అరపించుకొని అయిపోయాను. ఒక్క నిమిషం చూడకపోతే 30 పిచ్చుకొని అయిపోతాను. నిజం చెప్తున్నాను, ఒక వారం రోజులుగా నా హృదయం నా దగ్గర లేదు, అది నీ దగ్గరికే వచ్చి ఉంటుందన్న నా నమ్మకం. వచ్చి ఉంటుంది. దుంగారం చుమ్లు గీత. దుంగారం దుంగారం. ఓ దుంగారాం. చుమ్ల గీత చుమ్ల గీత. ధీంసలేదు ధీంసలేదు. డార్లింగ్ ప్రజెంటేషన్ ఇది కాదు. దుంగారాం. దుంగారమా? ఓ ఆఫ్రికా భాషలో చెప్పానే బంగారం కాదు కాదు బుంగారం. బుంగారమా, ఎంత బాగుంది. మీ ప్రేమకు ప్రతిఫలంగా నేనేమివ్వగలను? చెయ్యిస్తే చాలు. ఉంగరం తొడిగేసి పెళ్లి ఖాయపరచుకోమంటున్నాడు. అరే చాలా మంచి వాళ్ళ ఉన్నాడే. సరే నీ ఇష్టం. ఈ చెయ్యి కాదు ఆ చెయ్యి. పర్వాలేదు, ఈ చెయ్యికి తొడగండి. బ్యూటిఫుల్. సారీ, టైం అయిపోయింది, వెళ్ళొస్తాను డియర్.
Excuse me, Tata. Tata. Excuse me, Tata. Tata. Dura, dura. Thama, Rima, Shama. Dorme. Adhikare Basmul leto. See, yao kashi pula paadji. Nen leen chay manta vaya. Na keetu keetu na chusun te na ke idola gai potun. Yaro le poyo. Inta kashta padi ammai chetmi te guttu chudan koste, ni teriu te kol anta nashin chesho. Jiddu vela. చూశాలే నీలాంటి చిన్నదాని వేషాలే చూపులతో బాణాన్ని చూశాలే నీలాంటి చిన్నదాన్ని వేషాలే చూపులతో బాణాన్ని కను విందైన రాణివి నీవే కను విందైన రాణివి నీవే నువ్వే నా అండవోయ్ మల్లెపూ దండవోయ్ నువ్వు నా దానవే మంచి నర జానవే ఉన్నాడే వెనకాల విన్నాడే మనగోల ఉన్నాడే వెనకాల విన్నాడే మనగోల కాదనక లేదనక మనసీయవోయ్ వయ్యారే దొరసాని నా జాని తెర చాటు నికెల రర్ర
చూశాను నీలాంటి చిన్నోణ్ణి, దేశాలే చూపులతో బణాన్ని. ఎవరు మీరు? రమేష్, ఎన్ని వేషాలు వేసినా రెప్పలేని మా కళ్ళు కప్పలేవు. ఏమన్నారు? ఆత్మహత్య చేసుకున్నావు కదూ. మీరెవరు? నిన్ను వీడని నీడను. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతుంటావు అక్కడెల్లా ఉంటావుతో జైలు నుండి పారిపోయి వచ్చావే, అప్పటి నుంచి కత్తి చూపి రత్తయ్య నిన్ను చంపడానికి ప్రయత్నించాడే, ఆ క్షణాన కూడా అక్కడే ఉన్నాను. నిన్ను తన గదిలో బంధించాడు, నువ్వు తప్పించుకొని పారిపోయావు. ఈ వివరాలన్నీ మీకు ఎలా తెలుసు? ఇవన్నీ తెలుసుకోవటమే నా కర్తవ్యం. దట్స్ మై డ్యూటీ. అలా అయితే మీరు పోలీస్ ఆఫీసరా? అయితే మీరు నన్ను ఎందుకు ఖైదు చేయలేదు? నువ్వు నిర్దోషివని నాకు తెలుసు. సార్, సార్, నేను దొంగలు కానన్న సంగతి మీకు బాగా తెలుసు కదా సార్. తెలుసు, బాగా తెలుసు. కానీ నువ్వు నిర్దోషివని నిరూపించడానికి నా దగ్గర తగిన సాక్ష్యం లేదే. ఉంది, నేను చూపించగలవా సార్? ఏమిటది? అదే ఆ పిల్లే, నేను గుర్తించాను సార్. ఇక్కడే ఈ క్లబ్లోనే పనిచేస్తుంది, ఇక్కడే ఉంటుంది. ఇంతకు పూర్వమే డ్యాన్స్ చేసింది ఆ పిల్ల. ఖచ్చితంగా ఆ పిల్లనని చెప్పగలవా? చెప్పగలను సార్. ఆమెను పోల్చుకోవడానికి ఏమైనా గుర్తుందా? ఉంది సార్, ఆమె చేతి మీద ఉన్న గుర్తు. కానీ నేను చూడలేకపోయాను. అదే ముఖం, అదే పిల్ల. ఆమె కాదన్నది సందేహమే లేదు సార్. ఆ పిల్లేనని నా మనసు పదే పదే చెప్తుంది. భయం లేదు, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఆ పిల్ల చేతి గుర్తు చూడటం మాకు పెద్ద పని కాదు సార్. ఈ ఆపద నుంచి కాపాడేవారు మీరు ఒక్కరే సార్. కానీ నీ వల్ల మాకిప్పుడు ఒక గొప్ప సహాయం జరిగింది. ఏమిటి సార్? నా వల్ల సహాయమా? నీ వల్లే ఆ పిల్ల దాడ మాకు తెలిసింది. దట్ ఈస్ ఎ బిగ్ హెల్ప్. ఆమెను మేము కూడా వెతుకుతున్నాం. అలాగా సార్. రమేష్, ఇదే నా వాగ్దానంగా తీసుకో. ఎంత కష్టమైనా సరే నా శక్తి వంచన లేకుండా నువ్వు నిర్దోషివని నిరూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ రైట్. విను రమేష్, రమేష్, నేను వచ్చింది నీతో మాట్లాడింది ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా ఆ వచ్చే ఇద్దరికి. సార్, మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కలుసుకోమంటారు సార్? నేనే వచ్చి నేను కలుసుకుంటాను. దొంపతెగ, ఆ పిల్ల చేతి మీద నాన్న వాళ్ళు పట్టలేపారు. మనం వెతికే సూట్ కేస్ పిల్ల ఈ మాల కాదు. ఏమిటి, నిజమా? అవును, ఆమె చేతి మీద ఎలాంటి గుర్తు లేదు. నీకెలా తెలుసు? ఆమె చేతిని నేను చూశాను. అసంభవం, నేను నమ్మను. నువ్వు సరిగ్గా చూసుండవు. రమేష్, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. బుజ్జి, అత్తరా.
ఇంతకి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తర్వాత చెప్తాను, ముందు ఇంటికెళ్ళు. ఒరే బుజ్జి, వెళ్ళి నీ ట్యాక్సీ తీసుకురా. అలాగే. మరి నువ్వెక్కడ ఉంటావు? ఇక్కడే ఉంటానయ్యా. ఇస్తానులే భయ్, ఎందుకే కోపడతావు? దుంపదేగా ఏ ముహూర్తంలో ఆ ట్యాక్సీ పెట్టానో కానీ అంతా బేవార్సే. అరే ఏమైంది రమేష్, ఏమైనా ఆచూకీ దొరికిందా? లేదు గీత, ఉన్న ఒక్క ఆశ మాసిపోయి. అదేమిటి రమేష్? ఏ పిల్ల నేరస్తురాలని నమ్మి ఆశగా ఎదురు చూశాను, ఆ పిల్ల చేతి మీద నేను చూసిన గుర్తు లేదు. మీరు సరిగా చూసారా? నేను చూడలేదు, మన అత్తయ్య చూసి చెప్పాడు. మరి వాళ్ళిద్దరు ఎక్కడ? దారిలో దిగారు. గీత, తెల్లవారబోతుంది, ఇక ఇంటికెళ్ళిపో. హలో, ఎవరు? నీ బాబునివే. ప్రే, రమేష్ ఇంకా నా చేతిలోనే ఉన్నాడు, పైగా మాల ఎవరో పూర్తిగా పసిగట్టేశాడు. అయితే నువ్వేమంటావు? 25,000గా. ఒరే, ఒళ్ళు దగ్గర పెట్టుకు విను, గీతకు నేను రుణపడి ఉన్నాను, అందుకే రమేష్ని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నాను. రమేష్ నిరపరాధిగా ప్రభుత్వం ముందు నిలబడిన మరుక్షణం నీ బ్రతికేమవుతుందో తెలుసా? తెలుసా అని ఉరికంబాన్ని వేలాడుతూ ఉంటుందిరా నీ శవం. అయితే నువ్వు అడిగిన డబ్బు నేను ఇస్తే? డబ్బా? అది వేరే సంగతి. డబ్బు కోసం కత్తులు రత్తయ్య మానాభిమానాలే కాదు, తన మటుకు తను కూడా అమ్ముడుపోవడానికి సిద్ధం. ఎలా ఉంది బే? నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు. గీత, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు నన్ను శాశ్వతంగా మర్చిపో. రమేష్, నానాటికి నేను పడే వ్యథతో నా హృదయం బరువై బ్రద్దలవుతుంది. నేను వెతికే ఆ పిల్ల నాకు కనిపించగా నేను నిరపరాధినని నిరూపించుకోలేకపోతున్నాను. ఇలా ఎంతకాలం నాకోసం ఎదురు చూస్తావు? నా ప్రాణం ఉన్నంత వరకు. వద్దు గీత, వద్దు. నిన్ను ఏనాటికి నా దానిగా చేసుకోలేను. మన ఆశలు ప్రేమలు ఫలించే రోజు రాదు, రానే రాదు. ఆవేదనలో ఆవేశంగా మాట్లాడుతున్నారు. మన ప్రేమ ఫలిస్తుందనే ఆత్మవిశ్వాసం నాకుంది. ఎవరి వల్ల మనం దూరం కాలేము. మీరు ధైర్యంగా ఉండండి, బుజ్జి రత్తయ్య మీకండగా నిలుస్తారు. నేను సర్వదా మీకు నీడనే మెలుగుతాను. ఇవాళ కాకపోతే రేపు మీరు తప్పక సుఖపడతారు. మీరు పోలీసులు కదా? ఇవి పోలీసు దుస్తులు, మేం మాత్రం వేరు. చస్తే పోలీసులు సందేహపడతారు. వేడులు లేకుండానే చావు.
తుక్కు రాకూడసాను. ఎవరిని? ఆ పోలీసు వాళ్ళని. ఆహా, అది కాదు, ఆ పోలీసు వేషాల్లో వచ్చారే ఆ దొంగ రాసుకెళ్ళి. మరి రమేష్? వాణ్ణి కొట్టేశాను. వాణ్ణి కొడతానా పాపం, వాణ్ణి జాగ్రత్తగా ఉంచాను. రమేష్ని చూడాలని ఉంది కదా. నువ్వు చెప్పపోయినా నీ మొఖం చెప్తుందిలే. రా చూద్దు కానీ. గీత, ఈ ఇల్లు నీకు నచ్చిందా? వెరీ గుడ్. నూతన సౌకర్యాలతో నవీనంగా కట్టబడిన ఇల్లు, అల్ట్రా మోడర్న్. మీరు ఇక్కడే ఉంటారా? ఇంతకంటే నాకు వేరే స్వర్గం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ రాత్రి పగలు ఒక్కటే, ఎండ వాన గాలి ఏది రావడానికి వీల్లేదు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సర్వదా సంతోషంగా స్వతంత్రంగా కాలం గడపచ్చు. అంతా బాగానే ఉంది, కానీ ఒక్కటే లోటు. ఏమిటది? ఇక్కడ ఒక వంటగది కూడా ఉంటే. వంటగది? మరి వంట చేసుకోవద్దు? ఎందుకు? భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? గీత, నువ్వు ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నావా? ఆఫ్ కోర్స్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరెక్కడుంటే నేను అక్కడే ఉండాలి. చూడండి, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? భయపడకండి, ఒక చిన్న పందిరి వేసి ఒక పురోహితుని పిలిపిస్తే చాలు. గీత, వేళాకోళం చాలు. అదే నేను అడుగుతున్నాను. ఒక పాతాల గృహాన్ని సంపాదించి అదే మన ఇల్లంటే ఎలా? ఇది మనుషులు ఉండే చోటేనా? కాదు, కానీ నేను మనిషిగా బ్రతికితేనా? నన్ను వేటాడే వాళ్ళ కంటపడకుండా ఉండాలంటే ఇంతకంటే గుట్టైన స్థలం నాకు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ నా జానకాన్ని పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరది? ఎవరు? మీ ప్రియమైన రమేష్కు ఒక ప్రాణమిత్రుడని మాత్రం మీరు తెలుసుకుంటే చాలు. అవును గీత సార్, నేను ఇక్కడ ఉన్నట్లు మీకెలా తెలుసు సార్? వీరి కారు వెనకాలే వచ్చాను. చాలా సంతోషం. నిన్న ఆ రౌడీలు నన్ను మోసం చేసి తీసుకెళ్లారు. అలాగా? నిజంగా వాళ్ళు నా ప్రాణం తీసేవాళ్ళు, కానీ సమయానికి రత్తయ్య వచ్చి కాపాడాడు. రత్తయ్య? అవును రత్తయ్య. తప్పక కాపాడతాడు, కాపాడి తీరాలి. నువ్వు చనిపోతే ఎవరు అడ్డు పెట్టుకు డబ్బు సంపాదిస్తాడు? ఏమంటున్నారు రమేష్? నీకు ఒక మంచి వార్త. ఏమిటిది? ఆ పిల్లని నేను గుర్తుపట్టాను. నిజంగానా సార్? ఇదిగో సాక్ష్యం. కాదు సార్, ఇది మాల ఫోటో. ఈమెను చూసి నేను అలాగే మోసపోయాను. అయితే ఇది? ఇదే సార్, ఇదే. ఈమెను నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఆ సూట్ కేసు పిల్ల ఇదే. ఆ రెండు ఫోటోలు ఒక పిల్లవి. ఏమిటి? అసంభవం సార్, మాల చేతి మీద ఇలాంటి గుర్తు లేదు. ఎవరు చెప్పారు? రత్తయ్య చెప్పాడు. అబద్ధం చెప్పాడు, నేనే కళ్ళారా చూశాను. రత్తయ్య నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాలి? డబ్బు కోసం గడ్డి తింటాం ఆ రత్తయ్య వృత్తి. అదిలో నిన్ను చంపాలని ప్రయత్నించిన వాడు ఎందుకు ఆగిపోయాడు? 5,000 బదులు 25,000 సంపాదించడానికి. ఇంతకాలం నిన్ను ఎందుకు అంతమందించలేదో తెలుసా? ఇంకా ఆ డబ్బు అతని చేతిలో పడలేదు, అందుకే నిన్ను కాపాడుతున్నట్టు చక్కగా నటించాడు. ఆ డబ్బే అతని చేతిలో పడుంటే ఈ పాటికి నీ కథ కాస్త పూర్తయ్యింది. రమేష్, నువ్వు నిజంగా చాలా మంచివాడివి, కానీ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం వరకు ఆ రత్తయ్య చేతిలో చిక్కకుండా ఉండగలిగితే వాడిని నీకు ఏమీ చేయలేడు. అంటే అర్థం? ఈ సాయంత్రం మాల అరెస్ట్ అవుతుంది. అలాగా సార్? ఎస్, నువ్వు నిర్దోషిగా నిరూపించబడతావు. ఈ రాత్రి సరిగ్గా 8 గంటలకు ఈ అడ్రస్కు రావాలి, కానీ ఒంటరిగా రావాలి. మీకు ఇక భయమే లేదు. ఇక మీదట రమేష్ను రహస్యంగా కలుసుకునే అవసరమే ఉండదు. రమేష్, గుడ్ లక్. నైట్ 8:00. బై బై. రమేష్, బయటికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే ఆపదని తెలుసుగా నీకు. ఏ ఆపద వచ్చినా మమ్మల్ని మేము కాపాడుకోవడం మాకు బాగా తెలుసు. నీ సహాయం మాకు అక్కర్లేదు. రా రమేష్. ఆగండి రమేష్, నీకేమైనా మర్చిపోయిందా? నిన్ను చంపబోయే దొంగల బుట్ట నుంచి నిన్ననేగా రక్షించాను. ఇక నన్ను వాళ్ళు ఏమీ చేయలేరు.
మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో ఇప్పుడు నాకు బాగా తెలిసింది. రాగి తప్పదాం. హాయ్ భుజంగం, ఎందుకు కబుర్ చేశావు? దీనిలో నీ పాస్పోర్ట్ టికెట్ ఉంది. ఎందుకు? 8 గంటల ప్లేన్ లో నీ సీట్ రిజర్వ్ అయింది. తిన్నగా ఇంటికి వెళ్ళు, సామాన్లు సర్దుకు, ఏరోడ్రోమ్ కు వెళ్ళి ఎగిరిపో. ఇదంతా ఏమిటి? నేను ఎందుకు వెళ్ళాలి? మాలా, ఇలాంటి ప్రశ్న అడగటానికి నీకు అధికారం లేదు. ఎవరి వాక్కును ధిక్కరించే హక్కు మనకు లేదు. వారి ఆర్డర్ ఇది, మరచిపో. ఎవరు నువ్వు? ఓ, పాస్పోర్ట్, విసా, దీర్ఘ ప్రయాణానికి తయారవుతున్నావా? గెట్ అవుట్, లేదా పోలీసులు ఫోన్ చేస్తా. నేను ముందే చేశాను. పోలీసులు ఈ ఇంటి 4 వైపులా చుట్టుముట్టారు. అయితే మీరెవరు? మీకేం కావాలి? నిజం కావాలి. నీ దొంగల గుంపు యథార్థ గాథ కావాలి. అంతేకాదు, భుజంగం ఉన్నాడే, అతని రహస్య జీవితం నీకు బాగా తెలుసు అనుకుంటాను. భుజంగం? అతను ఎవరో నాకు అసలు తెలియదు. మరి రమేష్? రమేషా? ఎస్, రమేష్. అతన్ని కూడా మర్చుంటాం, కానీ అతడెన్నటికీ నిన్ను మర్చిపోలేడు. మర్చిపోవటానికి వీల్లేదు కూడా. అతను ఇంకా ప్రాణాలతోటే ఉన్నాడు. ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి నిన్ను అరెస్ట్ చేయటానికి. పాప, నిన్ను చూస్తే నాకు నిజంగా జాలేస్తుంది. వయస్సు చిన్నది, తెలివా ఉన్నది. నీ శక్తి సామర్థ్యాలు మంచి చోట మంచి మార్గాలలో ఉపయోగిస్తే మాన మర్యాదలతో సంతోషంగా గడిపుండొచ్చు. కానీ ఇప్పుడు ఈ యుక్త వయస్సులో పోలీసులకు చిక్కి జీవితంలో గడపాల్సిన మధుర క్షణాలన్నీ నాశనం చేసుకుని 4 గోడల మధ్య నలిగి నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నావా? వద్దు, వద్దు. నువ్వు జైల్లో 7 సంవత్సరాలు మగ్గి తిరిగి వస్తే ప్రయోజనం. నువ్వు ఇంకెలాంటి సంతోషానికి నోచుకోలేవు. ఈ లోకంలో ఎవ్వడు ఎప్పుడు ఏ విధంగానూ నీకు సహాయపడు. వెళ్ళను, నేను జైలుకి వెళ్ళను. నేను ఆ జైలు జీవితాన్ని భరించలేను. మీరేం చెబితే అది వింటాను. నన్ను ఆపద నుండి కాపాడండి. నేను జైలు పాలు కాకుండా నన్ను రక్షించండి. ప్లీజ్, ప్లీజ్, సేవ్ మీ, ప్లీజ్. ఎస్, ఐ విల్. కానీ నిన్ను కాపాడాలంటే ఒక్కటే దారి. ఏమిటా దారి చెప్పండి. మాట్లాడకుండా పోలీస్ సాక్షిగా మారు. సరే, నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఆ భుజంగాన్ని, అతని ముఠాన్ని పట్టించడానికి తగిన ఆధారం ఏమైనా ఉందా? అవును, ఉంది. భుజంగం డైరీ, డైరీ ఉంది. ఇప్పుడే తెస్తాను.
ఇది నిజం కాదు. ఇలా జరగడానికి వీల్లేదు. ఎంత పని చేసావురా, చేతులారా చంపేశావు. లేదు, నేను చంపలేదు. ఈమె ప్రాణాలతో ఉంటేనే కదా నేను నిరపరాధిని నిరూపించుకోగలిగేది. ఈ హత్య ఎవరు చేసినా ఆ నేరం నీ మీదే పడుతుంది. ఎవరు నువ్వు? మూడు క్షణాల్లో సమాధానం చెప్పకపోతే కాల్ చేస్తాను. 1, 2, 3. రత్తయ్య ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ దగ్గర నుంచి ఇంకా నాకు 24,000 రూపాయలు రావాల్సి ఉంది. ఎందుకో చెప్తావా? రమేష్ ప్రాణాల ఖరీదు. వాడింకా నా చేతిలోనే ఉన్నాడు. వాడి ఖరీదు 24,000. వాడికి 4 పైసలు విలువ కూడా లేదు, తెలుసా? తెలుసు. అందుకనే తెలివితేటలుగా మాలని మట్టిపాలు చేశాం. సరే, నీ డైరీ ఎక్కడరా? అది రమేష్ దగ్గరే ఉంది. డైరీ ఖరీదు 25,000, రమేష్ ప్రాణాల ఖరీదు 25,000, మొత్తం 50,000. చాలా చౌక పేరు. ఎలాగుందరా నా లెక్క? నీకు చాలా సంగతులు తెలిసే. నాకు తెలిసిందల్లా ఒక్కటే, తెలిసిన గుట్టు బయట పెట్టడం, డబ్బు గుంజుకోవడం. కానీ ఒకటి మాత్రం నీకు తెలీదు, నువ్వు తెలుసుకున్న విషయం నీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఆ ముప్పు ఇప్పుడు నీ ముందే నిలబడుందిరా. ముందు నీ ప్రాణాలు కాపాడుకో. ఇక్కడి నుంచి వెళ్తే నువ్వు ఇచ్చే డబ్బు తీసుకెళ్తాను, లేదా నీ శవాన్ని తీసుకెళ్తాను. డబ్బు ఏర్పాటు చేయడానికి కాస్త టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? 2 గంటలు పడుతుంది. నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటా. వద్దు, ఇక్కడ వద్దు. రేపు ఉదయం భువనగిరి బోడిగట్టు దగ్గర. సరే, ఏదైనా కుట్ర చేసావా? ఇస్తే డబ్బు ఇయ్యి, లేకపోతే నీ ప్రాణాలు ఇయ్యని రత్తయ్య బెదిరిస్తున్నాడు బాస్. లెక్క ప్రకారం వాడికి డబ్బిచ్చే. కానీ 50,000 రూపాయలు అడుగుతున్నాడే. ఆ డబ్బులు అది లెక్క పెట్టిచ్చాయి, అది మనకు పనికిరాని డబ్బు. కానీ రమేష్తో సహా ఆ డైరీ తక్షణం మన చేతిలో పడాలి, అదే మనకు ముఖ్యం. తెలిసిందా? ఎస్ బాస్. ఆల్ రైట్, యు కెన్ గో. అధికారిచ్చిన అదే అడ్రస్కు రత్తయ్య ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు. అది కూడా సరిగ్గా 8 గంటలకి. అయితే రత్తయ్య మాలను చంపుండాలి. ఏమిటి గీత ఆ మాటలు? నిజమే మాట్లాడుతున్నా. మాల ప్రాణాలతో ఉంటే మీరు నిర్దోషం తెలుస్తుంది. మీరు నిరపరాధం తెలిస్తే రత్తయ్యకి డబ్బు రాబట్టే మార్గమే ఉండదు. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. అర్థం లేని ఆలోచనతో యాక్సిడెంట్ చేయకండి. వాడి దుంపతెగ అవసరం వచ్చినప్పుడల్లా హ్యాండ్ బ్రేక్ లా సహాయం చేస్తున్నాడు. మీరిద్దరు కలిసి వాడిని డేంజర్ లైట్ అంటే ఎట్లా? రత్తయ్య మాల చేయి చూశాడు. ఆమె చేతి మీద గుర్తు లేదని అతనే అబద్ధం చెప్పాడు. మాల రహస్యాన్ని ఎందుకు బయటపెట్టలేదు? నేను చెప్పేది కా. రావడం కొంచెం ఆలస్యమైంది. ఏమిటి, ఎవరో మాట్లాడటం లేదే? గీత, నీకు శుభవార్త. రమేష్ ఇక నుంచి రహస్యంగా బ్రతకవలసిన అవసరం లేదు. రమేష్, నువ్వు నిర్దోషం నిరూపించడానికి తగు అవకాశాలు ఏర్పాటు చేశాను. రా నాతో. ఎక్కడికి? ఎక్కడ నీకు మంచి జరుగుతుందో అక్కడికి. పదా చేయదు. అదే చెప్పు.
తీసుకెళ్ళడానికి వీల్లేదు. నా నుంచి దూరం చేసే అధికారం నీకు లేదు. విడు. గీత, నన్ను కలుస్తావమ్మా. రమేష్ని కాపాడుతానని మాట ఇచ్చాను తల్లి. మంచో చెడో కత్తులు రత్తయ్య మాట అంటే మాట అప్పడమ్మా. ఇచ్చేది వాళ్ళు ఇయ్యమ్మా. Police speaking. ఎక్కడరా భుజంగం? వాణ్ణి విడిచిపెట్టు. గుడ్, వెరీ గుడ్. రమేష్ని తీసుకొచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ఇచ్చిన మాట? ఏం మాట ఇచ్చావు? ఎవరతను? నువ్వు ప్రాణాలతో ఉంటే ఏ ప్రాణికి ముప్పో ఆ ప్రాణే వీడు. ఆ డైరీ ఎక్కడ? డబ్బు ఎక్కడ? ఖచ్చితంగా 50,000. 50,000? ఎందుకు? నీ ప్రాణం ఖరీదు. ఏమిటి, నువ్వు ఇతనికి నా ప్రాణాలు బేరం పెట్టావా? బేరం పెట్టావా? ఛే, పూర్తిగా అమ్మేశాం బే. నిన్ను నా ప్రాణంతో ప్రాణంగా చూసుకున్నాను, నా ప్రాణానికి ముప్పు తెస్తావా? ఛీ, నా కర్మకాలని నమ్మే. రమేష్, నన్ను నమ్మి మరొకసారి దద్దమ్ము అనిపించుకున్నావురా. నేను కష్టపడేది కట్టుపడేది ఒకదానికి, డబ్బు. రే, తీరా డబ్బు. డబ్బు తాకే ముందు సమాధానం చెప్పు. ఆ డైరీ ఎక్కడ? ముందు దీనిలో ఉంది డబ్బా కాదా చూడండి. సార్, మీరా సార్? సమయానికి వచ్చారు. ఈ కూలికోలు ఇద్దరు చేరి నన్ను కూలించాలని చూస్తున్నా సార్. భయపడే. కత్తుల రత్తయ్య, విన్నావు నిన్ను గురించి? మనగాళ్లకు మనగాడవట? పచ్చి నెత్తురు తాగే అలవాటు కూడా ఉంది. మరి నువ్వో? నేనా? మనగాళ్ళ మనగాడికి మనగాడి కాదు, భుజంగం లాంటి గూండాల గుంపుకి నాయకుడు. ఇక నీ ఆటలు కట్టాయి. ఆయన ఎవరో తెలుసా? ఎవడరా సార్? మీరెవరో చెప్పొచ్చా సార్? నిర్భయంగా చెప్పొచ్చు. తెలుసుకో, నిజం తెలుసుకో.
ఈయన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. సార్, వెంటనే వీడిని అరెస్ట్ చేయించండి. రత్తయ్య, ఆ డైరీ ఎక్కడ? ఆ డైరీ ఇక్కడ తెచ్చేంతటి వెర్రివాడిని కాదు నేను. ముందు ఆ డైరీ తాలూకు డబ్బు కక్కు 50,000. అదే దీనిలో ఉంది. ఇదే చా ఎందుకు పనికిరాడు? ఏమైనా నన్ను జైలు పంపించాలేనా? చాలా కాలంగా బ్యాంకు దోచి దాచి ఉంచిన నోట్ల నంబర్లన్నీ ఇదిగో లిస్ట్ రాసే ఉంచా. రత్తయ్య, ఏమి నువ్వు చెప్పేది? ఒక్కటే చెప్తున్నా, అది ఖచ్చితంగా చెప్తున్నా. ఈ దొంగల ముఠాకంతటికి కనిపించిన నాయకుడు నువ్వే. ఇలా కలుసుకునే సందర్భం కోసమే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను మిస్టర్ ప్రకాష్. ఎవరు నువ్వు? నేనా? ఇన్స్పెక్టర్ శేఖర్, విజిలెన్స్ బ్రాంచ్. ఇన్స్పెక్టర్ శేఖర్, విజిలెన్స్ బ్రాంచ్. నిజంగా నువ్వు మనగాళ్లకు మనగాడివి. నేనే మోసపోయా. ఏ రోజైతే రమేష్ను సులభంగా జైలు నుంచి తప్పించి తీసుకొచ్చావో ఆ రోజే గుర్తించాల్సింది నువ్వు ఒక పోలీస్ అధికారివని. తలలు మార్చే ఎంతటి గొప్ప నేరస్తుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేయక తప్పదు. ఆ తప్పే ముప్పుగా పరిణమించి ఎప్పుడో ఒకప్పుడు ఆ గొప్పతలను ఉరికంబానికి అందించక తప్పదు మిస్టర్ ప్రకాష్. తప్పు చేయటం అందరికీ సహజమే ఇన్స్పెక్టర్. కానీ ఒంటరిగా ఇక్కడికి వచ్చి నువ్వు తప్పు చేశావు. ఇది నీ జీవితానికే మరపురాని మహాతప్పు. ఇది నీ మొదటి తప్పు కావచ్చు, కానీ ఇదే నీ ఆఖరి తప్పు కూడా. పర్వాలేదు, మరణంతో కూడా ఎదురు తిరిగి పోరాడడానికి మా పోలీసులకు తీవ్రమైన శిక్షణ ఇవ్వబడింది. మిస్టర్ ప్రకాష్, నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయడానికి నా దగ్గర వారెంట్ ఉంది. అది నీ చావుకు వారెంట్. సార్ గుడ్, కానీ అసలైన వాడు ఇంకా పట్టుపడలేదు. రండి నాతో. ప్రకాష్, మిస్టర్ ప్రకాష్, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక తప్పించుకోలేవు. మారు మాట్లాడకుండా వచ్చి లొంగిపో. ఆఖరిసారిగా చెప్తున్నాను, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఓపెన్ ది డోర్. నన్ను నేను కాపాడుకోవటం నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్. ముందు నీ చేతులు రివాల్వర్ కింద పడే. నా దారికి అడ్డు వచ్చారా? ఈ పిల్ల ప్రాణాలు తీయించిన పాపాన్ని కొడిగట్టుకుంటా. వెళ్ళండి, అందరూ వెళ్ళండి.
నన్ను పోలీసులకు అప్పగించాలని చూస్తారా? మిమ్మల్ని ఎవడే పట్టుకెళ్ళడానికి వస్తున్నాడు? అటు చూడండి. మీరెంత ప్రయత్నించినా చావు నుంచి తప్పించుకోలేరు. నా చరిత్రే అంతం కాబోతున్నప్పుడు మీ నష్టాన్ని నేనెందుకు కోరాలి? మిస్టర్ రమేష్, మీరిద్దరూ దంపతులుగా హాయిగా ఉండండి. త్వరగా వెళ్ళండి, నీళ్ళ దొక్కండి. బెస్ట్ ఆఫ్ లక్ అన్న మాట నిలబెట్టుకున్నాను. మీ ఇద్దరికి పెళ్లి చేసేసా. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ తలవేగా ఇన్స్పెక్టర్ గారు. ఏమ్మా గీత, సంతోషమేనా? నీ కోరిక నెరవేరిందిగా. దుంపతెగ అనుకున్నట్టు రమేష్కి గీత దొరికింది, ఆ దొంగల ముఠాకి జైలు దొరికింది, మరి నాకేం దొరికింది? నీకుంది కదా ఏడ్చి టీఓడి. కానీ మిస్సెస్ టీఓడి లేదే. ఎరనైనా బుజ్జి, నీకు పెళ్లి కావాలా? కావాలి సార్. అయితే పద పోలీస్ స్టేషన్కి. స్టేషన్కా? ఎందుకు సార్? రే నాయనా, నువ్వు చేసిన మంచికి ప్రభుత్వం వారు నీకు 10,000 రూపాయలు రివార్డు ఇచ్చారు. నాకెందుకు సార్ రివార్డు? ఆ 10,000 మన తరపున జాతీయ రక్షణ నిధికి పంపించండి సార్. శాబాష్ బుజ్జి. మన దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సదుద్దేశంతోనే దేశ సేవ చేస్తూ ఉంటే మన సరిహద్దులలో మనకై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన సైనిక సోదరులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అది ప్రతి పౌరుని కనీస కర్తవ్యము, ధర్మం కూడా. జై హింద్.